ఆనాడు మీతో ఉండి ఎన్ని ఇన్ని వచ్చినా కూడా మీతో ఉన్నాం కదా ఇవాల మీతో పాటుగా ఇన్ని సంవత్సరాలు మేము ఉద్యమం చేస్తే ఇవాల మీరు మాకు ఇచ్చే అసలు మీతో పాటు ఎన్ని ఎన్ని వేల సార్లు బువ్వ తిన్నాం ఎన్ని లక్షల సార్లు వచ్చేసినాం తెలంగాణ భవన్ ఆక్రమించుకుంటాను రాజశేఖర రెడ్డి మనుషులు పంపించంటే కాపల పనం కదా మీతో పాటుగా మిమ్మల్ని కాపలా కాసుకున్నాం మేము మానవ సంబంధాలు శాశ్వతంగా ఉంటాయి ముఖ్యమంత్రి గారు మానవ సంబంధాలే గొప్పయి కర్కశత్వం ఉంటుంది కారుణ్యం ఉంటుంది నాణానికి రెండు ఒకటి కర్కశత్వం ఒకటి కారుణ్యం ఉంటుంది ఏదైనా మనుషుల మీద చర్యలు చేపడుతున్నప్పుడు ఉక్కుపాదం పెడుతున్నప్పుడు నీ మీకు గుర్తు రావాలి కదా మేము ఎవరమో మీకు గుర్తు రావాలి కదా మీకు మాకున్న అనుబంధం ఏందో గుర్తు రావాలి కదా నేను మీరు ఇచ్చిన పిలుపు మేరకు అసెంబ్లీలో పేగులు తెగిపడేటువంటి పోరాటం చేసింది మీకు గుర్తు రావాలి కదా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిలిపింది మీకు గుర్తు రావాలి కదా అమ్ముడు పోకుండా మీకోసం కొట్లాడింది ఏం న్యాయం మీకు ఏం అరెస్ట్ చేస్తున్నాను ఎన్ని రోజులు జైలు పెడుతున్నాను చెప్పండి నేను ముమ్మాటికి నా మొత్తం సంపాదన మీద నా మొత్తం బిజినెస్ మీద నా ఆస్తుల మీద మీరు నిజాయితీగా ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించండి మీరు ఏదైనా అక్రమాలు ఉంటే తీసుకునే ప్రయత్నం చేయండి కానీ మీరు ఆనాడు ఉద్యమాల బయలుదేరినాడు తెల్లబట్ట నెత్తి కట్టుకొని బయలుదేరినా అని చెప్పినాం కఫన్ బాంధకే నిక్లే అని చెప్పి మాట్లాడండి మీరు ఒక్కనే బయలుదేరుతున్నా అని చెప్పింది మీరు ఇవాళ నేను ఒక్కనే కావచ్చు కాక కానీ తెలంగాణ ప్రజలు ఉంటారు గుర్తుపెట్టుకోండి నాతో ఒక ఎమ్మెల్యే సానుభూతి తెలియకపోవచ్చు నాతో ఒక ఎంపీ సానుభూతి తెలియకపోవచ్చు నాతో ఒక మంత్రి మాట్లాడకపోవచ్చు కానీ నేను చేస్తున్న పని ఆత్మగౌరవ సమస్య నాకు ఆత్మగౌరవం అడ్డం వచ్చింది నీ మంత్రి పదవి కంటే కూడా నేను ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అవి ఇప్పుడు చెప్పాను కానీ నేను మేము ఎందుకు దూరమైనవో నీ అంతరాత్మ తెలుసు మేము ఎందుకు దూరమైనవో మీ అంతరాత్మ తెలుసు మేము చెడు పని చేసి దూరం కాలే ఎప్పుడు మేము పెరుగులాడినాం మేము అయ్యో మేము మంత్రులం మాకు కొంచెం గౌరవం ఉండే మంచి కూడా కదా మంత్రులు చూడకపోతామే మంత్రులుగా చూడకపోతామే మీరు మమ్మల్ని మనసులో చూడమని చెప్పి కోరుకున్నాను లోపల లోపల ఇవాళ అంటున్నా మీరు ఎన్ని చెప్పినా నేను మళ్ళీ ఒక సత్యం చెప్తున్నా ఇది చేదు నిజం అది మీ దగ్గర ఉన్న మంత్రులు ఎవరు కూడా మీ దగ్గర మనస్ఫూర్తిగా ఎవరు కూడా మేము ఆత్మగౌరవంతో మా ముఖ్యమంత్రి దగ్గర గొప్పగా ఉన్నామని మాత్రం అంతరంగంగా అన్నారు బయట మా ఇట్లా అట్లా ఊహ అని మాట్లాడచ్చు మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు చాలా గొప్ప గౌరవంతో మర్యాదతో ఉన్నామని మాత్రం ఎవరు అనుకోవట్లేదు కాకపోతే నేను కొంచెం ముక్కుసూటి మనిషి కాబట్టి కొంత చెప్పగలనా బయటకు వచ్చి రాగలనా వాళ్ళకు వాళ్ళకున్న బంధాలు ఏందో వాళ్ళకున్న సంబంధాలు చెప్పలేదు ఎందుకంటే అన్ని పార్టీలు కంటే పడేనాయి కాబట్టి ఇవాళ అన్ని పార్టీలలో కూడా ఏమేమి ఉందో ఇప్పుడు తెలుస్తాను కాబట్టి నేను అలా అడ్జస్ట్ కాగలను నేను అడ్జస్ట్ కాలేక కొంత ఇబ్బంది పడవచ్చు అంత మాత్రాన ఇబ్బంది పడి మీతో అడ్జస్ట్ కానంత మాత్రాన మీరు మమ్మల్ని ఇట్లా వేధించి చట్టం పక్కకు పెట్టి సిస్టమ్ పక్కకు పెట్టి నీకున్న మొత్తం సరే మీరు ఇట్లా పనిచేస్తారో నాకు తెలుసు మీతో 20 ఏళ్ళు నేను శిష్యరికంలో ఉన్నాను నేను ఒక పని ఎత్తుకుంటే వాడిని కథం పడిచేదాకా మీరు ఇట్లా ఇట్లా పనిచేస్తారో నాకు తెలుసు నా మీద కూడా పనిచేస్తారు మీరు అయినా చావునైనా భరిస్తే తప్ప చావునైనా భరిస్తే తప్ప నా ఆత్మగౌరవం మాత్రం కోల్పోతుంది తెలంగాణ ప్రజలారా ఇవాళ నా కోసం మీరు ఇప్పటికే అనేక రకాల అయ్యోగా బిడ్డడి మీద అని చెప్పి మీరు నాకు ఎన్ని 100 మంది 1000 మంది ఫోన్ చేసి ఏడుస్తున్నారో ఇవాళ ఏడ్చే సందర్భం కాదు తుడిచే సందర్భం కాదు నేను మా నాయకులకు కార్యకర్తలు మేము ఎక్కడ కూడా మా వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి తప్ప ప్రజాస్వామ్యమే మన బతికిస్తే తప్ప మనం ఆవేశాలలోనే ఆ పని ఈ పని చేసినాం మనకు దిష్టిబొమ్మలు తగలబెట్టాల్సిన అక్కర్లేదు మనము ఇంకోటి చేయాల్సిన అక్కర్లేదు ఏమి చేయాల్సిన అక్కర్లేదు తప్పకుండా అంతరంగంలో ఉంటుంది ఆవిష్కరించిన సందర్భం వచ్చిన తప్పకుండా ఆవిష్కరిస్తాను తప్ప నేను 14 ఏళ్ళుగా లేదా 20 ఏళ్ళుగా ఈ రాజకీయాల్లో ఉన్నా కాబట్టి వారి నాయకత్వంలో నేను పనిచేసిన కాబట్టి వారు ఆదిలాబాద్ నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడ దాకా పరిచయం చేసిన కాబట్టి కోట్ల మంది ప్రజానీకానికి మా ముఖాన్ని పరిచయం చేసిన కాబట్టి ఆ పరిచయంలో చాలామంది మాకు ఫోన్ చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా ఏదో ఇది చేయాలి ఏం చేయొద్దు దయచేసి మీకు దండం చేతులకు దండం పెడుతున్నా ఎక్కడ కూడా ఓ స్టేట్మెంట్ మీకు ఇష్టం ఉంటే కానీ నేను అన్నానికి ఇట్లా చేయడం తప్పు ఒప్పు ఓ స్టేట్మెంట్.
ఎవరు వాళ్ళే వాళ్ళని ఇచ్చుకోవచ్చు వీళ్ళని ఇచ్చుకోవచ్చు. తర్వాత నా మీద రేపటి నుంచి మాట్లాడతారు, మా వాళ్ళే మా వాళ్ళతో మాట్లాడితే మాట్లాడి తేల్చుకుంటారు ప్రజలు ఏమనుకుంటుంటే ఓహో నిజమైందో అబద్ధమైన తేల్చుకుంటారు. కాబట్టి నేను మళ్ళొకసారి చెప్తున్నా, ప్రజల్ని నమ్ముకున్నోని, ధర్మాన్ని నమ్ముకున్నోని, కష్టాన్ని నమ్ముకు చెమటని నమ్ముకున్నోని, వీటిని నమ్ముకున్నవాడు ఎప్పుడు చెడిపోరు. కాకుండా నేను కూడా ఈ తెలంగాణ సమాజంలో మీరు నిలిపిన బిడ్డగా ఆత్మగౌరవంతో మీతో ఉంటా అని చెప్పి మనవి చేస్తలేవు. నేనేమంటున్నా, నీవు కబ్జా చేస్తున్నప్పుడు నీ దగ్గర కాగితాలు ఉంటే కబ్జా చేయి. నీ దగ్గర పోలీసు ఉందని చెప్పి, నీ దగ్గర అధికారం ఉందని చెప్పి కబ్జా పెట్టడం ఇవి ఏం చేస్తున్నాను? సంపాదించుకుని ఆస్తి గుంజుకుంటూ కావచ్చు, చెమట పైసలతో సంపాదించుకున్నటువంటి ఆస్తిని నువ్వు గుంజుకుంటూ కావచ్చు, కానీ అంతకంటే ఎక్కువ చేసేది ఏమని చెప్పండి? నీ దగ్గర కాగితాలు ఉంటే తీసుకురా. నువ్వు కబ్జా పెట్టిన భూమికి ఇది నా గవర్నమెంట్ దేవాలయ భూమి అని చెప్పి తీసుకురాని నీకు ప్రభుత్వానికి అది ఉంటే నేను ఇంత క్లియర్ చెప్పిన తర్వాత కూడా ఇంకేముంటే చెప్పండి. నా కోసం దేవరమ్యాలు కూడా ఇబ్బంది పెట్టదు అంటున్నాను. మీకు ఏమన్నా మమకారం ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే, రైతుల పట్ల సానుభూతి ఉంటే ఆ సమస్య పరిష్కరించమని కూడా కోరుతున్నాను. అది పచ్చి అబద్ధం, పచ్చి అబద్ధం. నేను ఒకటే ఒక 3 ఎకరాల భూమి కలెక్టర్ ప్రొసీడింగ్ ఇచ్చిన తర్వాత నాకు రిజిస్ట్రేషన్ అయింది. ఈ భూమిని అది మొత్తం ఒకటే సర్వే నెంబర్ ఉంటుంది, 130. ఆ 130 సర్వే నెంబర్లో 15 ఎకరాలు చిన్న ఇష్యూ, 15 ఎకరాలు ఏమో గవర్నమెంట్ సరెండర్ చేశారు, 3 ఎకరాలు నాకు రిజిస్ట్రేషన్ చేశారు. ఈ 3 ఎకరాలు ఇక్కడనే ఉందా ఇంకొకటి ఉందా అంటారు. 3 ఎకరాలు అక్కడే ఉందని కట్టుకున్నా. సేమ్ సర్వే నెంబర్ 18 ఎకరాల సర్వే నెంబర్ ఒక 3 ఎకరాలు మాకు అమ్మిండి ఆయన, అలా కట్టుకుని ఎందుకంటే బ్రూడర్ షెడ్ అంటే దాన్ని అంటే లేయర్ షెడ్కు దూరంగా ఉండాలి కాబట్టి కట్టుకున్నా. దాని మీద వీళ్ళు మార్క్ చేసిపోయింది, మొత్తం షెడ్ల మీద ఎక్కడ మార్క్ చేయలేదు, ఆ ఒక్కదాని మీద మార్క్ చేసిపోయారు. మాకు ఎక్కడెక్కడ మార్క్ చేసిపోయారంటే పిల్లల షెడ్లు 3 ఎకరాలు కొనుక్కొని ఎక్కడ కట్టుకున్నామో అక్కడ మార్క్ చేసిండ్రు. ఎక్కడైతే మేము అసైన్మెంట్ భూములకు వెళ్ళి రోడ్ వేసినామో అదంతా మార్క్ చేసిండ్రు. అంతే తప్ప మా మేము ఎక్కడ కట్టుకునేదంటే కూడా వాళ్ళు డిస్టర్బ్ చేయలే. వాస్తవం ముందు ముందు మాట్లాడుతున్నాం సార్. ఓకేనా, నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ తరుణ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, నేను రవి ప్రకాష్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.